గైస్ మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇది వచ్చేసి రిట్రాక్టల్ కెమెరా అనమాట. లోపలికి వెళ్ళిపోయింది కదా, బయటకు వచ్చింది, లోపలికి వెళ్ళిపోతుంది, బయటకు వచ్చింది. ట్రూ జూమ్ వచ్చే రిట్రాక్టబుల్ లెన్స్ అనమాట. ఇది ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీ. సో సిరీస్ ఇది మనకి 100% రిట్రాక్టబుల్ లెన్స్తో వచ్చే ఒక కెమెరా ఫోన్ అనమాట. ఎంత హైఫై ఫోన్ అంటే ఈవెన్ మీరు 100,000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఈ టెక్నాలజీతో ఉన్న ఫోన్ అయితే ఒక్కటి కూడా లేదనమాట. ఈ ఫోన్ ఏంటి, దీని కథ ఏంటి, ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ నేను మీకు కొన్ని పిక్స్ డిస్ప్లే చేస్తాను, ఒక్కసారి చూడండి. ఈ ఫొటోస్ నేను 30,000 బడ్జెట్లో కొన్న ఒక నార్మల్, అంటే అది ఒక పెద్ద కంపెనీ కూడా కాదు, దానికి పెద్ద పేరు కూడా లేదు. సో ఒక చెప్పాలంటే దాని అసలు మనం మీరు కౌంట్ కూడా వేసుకోరు అటువంటి బ్రాండ్ నుంచుకున్న ఒక మొబైల్ది. కానీ పిక్స్ చూడడానికి దీంట్లో రిచ్నెస్ చూస్తుంటే ఏ ఐఫోన్ అయితే ఖచ్చితంగా అనుకుంటారు. సో ఆ పిక్స్ చూసి నేనైతే మైండ్ బ్లాక్ అనమాట. ఇది 2.5 రెట్రాంగిల్ రిట్రాక్టబుల్ లెన్స్తో తీసిన ఫొటోస్. అసలు రిట్రాక్టబుల్ లెన్స్ అంటే ఏంటి, వీళ్ళంత తక్కువ బడ్జెట్లు ఎలా తీసుకొచ్చారు, అసలు నేను ఎలా కొనగలిగాను, ఎంత అసలు ఆ బ్రాండ్ని బిలీవ్ చేసి ఎలా కొన్నాను, సో ఇవన్నీ అయితే ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుతుంది. ఆ ఫోన్ ఏంటో కూడా మీకు అయితే రివీల్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసిన ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి. సో మనం అటువంటి కంపెనీ నుంచి ఫోన్స్ కొనొచ్చా, వీళ్ళ స్టాండర్డ్స్ ఏంటి, ఇవన్నీ కూడా అయితే మనం మాట్లాడదాం. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్తే వెళ్ళే ముందు అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇట్లాంటి లూట్ డీల్స్ నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను. ఒకసారి మీ టెలిగ్రామ్ ఛానల్ బెస్ట్ డీల్స్ బేస్ ఇవన్నీ ఫుట్ ఈవెన్ టెలిగ్రామ్ సచివార్లు కూడా మన ఛానల్ అయితే వస్తుంది. వెంటనే జాయిన్ అవ్వండి, సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మంచి డీల్స్ అయితే మీరు అక్కడి నుంచి అయితే పొందొచ్చు అనమాట. గైస్ ఫోన్ వచ్చేసి టెక్నో ప్యాంతం X2 ప్రో. ఇది వచ్చేసి మీకు టెక్నో నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. సో ఫ్లాగ్షిప్ అని ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ దీంట్లో మీకు వాడిన ప్రాసెసర్ వచ్చేసి డైమెనిస్టీ 9000 ప్రాసెసర్. సో ఇది వరల్డ్స్ ఫస్ట్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఫ్రమ్ మీడియాటెక్ అని చెప్పవచ్చు. బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. సో అలా పర్ఫార్మెన్స్ కూడా 9 lakhs, 12 GB, 2-6 GB ర్యామ్ వేరియంట్ అనమాట. ఇది ఒకే వేరియంట్ అయితే ఉంటుంది. ఇది మీకు 3D కర్వ్ డిస్ప్లే. మీరైతే శాంసంగ్ గెలాక్సీ S23 Ultra ఏదైతే కర్వ్ చూస్తున్నారో అదే కర్వ్తో వచ్చే 10-bit AMOLED HDR10+ డిస్ప్లే అనమాట. ఫ్రమ్ శాంసంగ్ నుంచి తీసుకున్న డిస్ప్లే. అదే కాకుండా దీంట్లో మీకు వచ్చేసి రిట్రాక్టబుల్ కెమెరా అయితే ఉంటుంది. రిట్రాక్టబుల్ లెన్స్తో వచ్చిన ఒక కెమెరా అయితే ఉంటుంది. జస్ట్ మీరు దీన్ని ఇలా అన్నారంటే కెమెరా అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది, మీకు కనిపిస్తుందో లేదో. సో దీంట్లో ఒకటే కదా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మనమైతే ఈ ఫోన్లో నాకు నచ్చినవి ఏంటి. సో నేను దీన్ని ఎందుకు పర్చేస్ చేసాను, ఎలా పర్చేస్ చేసాను, దీంట్లో 45,000 ప్రజెంట్ ప్రైస్ అయితే నేను 30,000 ఎలా పర్చేస్ చేశాను ఏంటనేది మనం చెప్తాం. ఫస్ట్ అయితే పాయింట్ వచ్చేసి ఫోన్ గురించి మాట్లాడుకుంటే, ఫోన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఏ సూపర్ సాలిడ్ ఫోన్. సీరియస్లీ దీంట్లో మీరు ఇన్ హ్యాండ్ ఫీల్ పట్టుకున్నారంటే అసలు మీకు ఇది 100,000 రూపాయల ఫోన్కి ఎక్కడా తగ్గదు. సో మంచి మెటల్ ఫ్రేమ్ మిడిల్లో ఇచ్చారు. అలాగే బ్యాక్ వచ్చేసి ఇది ప్లాస్టికే, కానీ ఇది వచ్చేసి ఒక సుపీరియర్ క్వాలిటీ ప్లాస్టిక్ ఫ్రేమ్. అది మనకి చాలా హ్యాండీగా ఉంటుంది, గ్రిప్పింగ్ ఉంటుంది. అలాగే మనకి పైన నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, పైన గ్లాసీ డిజైన్ వచ్చింది ఫ్రేమ్లో. సైడ్స్ చూస్తే మనకి వాల్యూమ్ బటన్స్ కానీ అలాగే డిస్ప్లే కానీ వీళ్ళు ప్లేస్మెంట్ అంటే ఫిట్ అండ్ ఫినిష్ మాత్రం 100% ఏ బ్రాండ్కి తగ్గకుండా ఇచ్చారు. దీంట్లో నాకు ఫస్ట్ నేను సాటిస్ఫై అయింది అదే అనమాట, కెమెరాస్ కన్నా ముందర. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నాకు బాగా నచ్చింది వచ్చేసి దీంట్లో కెమెరా. సో మెయిన్ చెప్పేస్తున్నాను, దీంట్లో రిట్రాక్టబుల్ 2.5 రిట్రాక్టబుల్ కెమెరా ఏదైతే ఉందో ఆ ఒక్క కెమెరా కోసం నేను దీంట్లో డబ్బులు పెట్టాను చెప్పవచ్చు. ఎందుకంటే దాని నుంచి తీసే పిక్స్ అయితే మాత్రం సింప్లీ సూపర్బ్ అనమాట. నేను కొన్ని పిక్స్ లాస్ట్లో యాడ్ చేస్తాను, పిక్స్ కానీ వీడియోస్ కానీ మళ్ళీ చెక్ చేసుకోండి. ఇది నేను పెద్దగా చేయాలనుకోవట్లేదు రివ్యూ, సింపుల్గా చెప్పేస్తాను. సో ఈ మెయిన్స్ దీనికి 2.5D 50MP కెమెరా, 1.49 లార్జ్ అపరేచర్. సో దీనికి ఎటువంటి లైటింగ్ కూడా అవసరం లేదు. మీరు ఎట్లాంటి డల్ లైటింగ్లో కానీ ఎటువంటి లైటింగ్లో అయినా సరే పిక్స్ని పీక్స్కి తీసుకెళ్ళద్ది. ఒక్క కెమెరా కోసం నేను 40,000 అనేది నాకు అసలు మ్యాటరే కాదనిపించింది, అంత బాగుంది. ఇది 7P లెన్స్తో వస్తుంది, మెయిన్ సెన్సర్ కూడా 50MP వస్తుంది, 7P లెన్స్ వస్తుంది. అలాగే మనకి 13MP అల్ట్రా వైడ్ వస్తుంది. సో మనకి రెండు కెమెరాస్లో 50MP మీకు 4K 60fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీని రిట్రాక్టబుల్ లెన్స్లో కూడా మీరు 2.5 రిట్రాక్టబుల్ లెన్స్లో 4K 60fps పిక్చర్ క్వాలిటీ చాలా బాగా వస్తుంది. సో మీరు ఎక్కడైనా అవుట్డోర్కి వెళ్ళేసి మంచి వీడియోస్ దీంతో షూట్ చేసుకోవచ్చు. అలాగే 13MP కెమెరా వస్తుంది, 1080p 60fps వరకు సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ 32MP కెమెరా వస్తుంది, 1080p 60fps వరకు అయితే వీడియో షూట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లం కెమెరాలో వీటిలో ఓఎస్ అయితే లేదనమాట. బట్ ఓఎస్ లేకున్నా సరే రిట్రాక్టబుల్ లెన్స్ అనేది మనకి దానికి బ్యాలెన్స్ చేసుకుంటుంది. సో దాంట్లో రావచ్చే టెక్నాలజీ చూడొచ్చు, ఇలా ఊపినప్పుడు మనకి కలకలానికి కదులుతున్నమాట, దానికి రావడమే రిట్రాక్టబుల్ లెన్స్. బట్ మెయిన్ సెన్సర్కి ఓఎస్ ఇచ్చుంటే బాగుంటుంది, ఓఎస్ లేదు. బట్ 4K 60fps స్టెబిలైజేషన్ ఉన్నప్పటికి కూడా కొంచెం షేక్ అయితే ఉందన్నమాట. సో నా కెమెరాలో నచ్చిన పార్ట్ కూడా చెప్పాను, నచ్చింది కూడా చెప్పాను. బట్ ఈ 2.5 రిట్రాక్టబుల్ లెన్స్ మాత్రం సింపుల్లీ సూపర్బు. ఖచ్చితంగా ఈ కెమెరా నుంచి తీసిన ఫొటోస్ DSLRకి ఏమాత్రం తగ్గవు అనమాట, అంత బాగుంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడగలరు గైస్. ఏ టెక్నో ఏ ఇంట్రా ఈడేమి స్టార్టర్ అనుకున్నాను, బట్ దీంట్లో మీరు డిస్ప్లేని అయితే 100% ఎంజాయ్ చేస్తారు. ఇది 3D కర్వ్ డిస్ప్లే అనమాట. సో మన కర్వ్ కూడా చాలా అంటే చాలా అంటే మనకి ఏదైతే S23 Ultra ఏదైతే ఉందో ప్రీమియం ఫోన్ దాంట్లో ఇచ్చినట్టు కర్వ్ అయితే ఇచ్చారనమాట. ఇది ఫుల్ కర్వ్తో వస్తుంది, 3D కర్వ్. మీకు కర్వ్ ఆ ఫీల్ అయితే ఉందో కర్వీ డిస్ప్లే వాడాలని 100% ఇట్లా కర్వ్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే మనకి 128 రిఫ్రెష్ రేటు, 360 టచ్ శాంపుల్ రేటు. సో ఇదే 360 టచ్ శాంపుల్ రేట్ని వీళ్ళు 3 ఇయర్స్ వరకు అయితే వారంటీ ఇస్తున్నారు. ఎక్కడా కూడా మీరు 3 ఇయర్స్లో మిస్ అవ్వరు అనేది చెప్తున్నారు. సో డిస్ప్లే పరంగా కూడా నేను 10:9 అయితే ఇస్తాను డిస్ప్లే. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ సామ్సంగ్ డిస్ప్లేతో కంపేర్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా సామ్సంగ్ డిస్ప్లేతో పోటీ పడదు అనమాట. ఎందుకంటే ఇది 1080p ప్యానల్ మాత్రమే. సామ్సంగ్ డిస్ప్లేతో పోటీ పడదు. మనకి బ్రైట్నెస్ నిట్స్ కూడా మనకి 1200+ బ్రైట్నెస్ నిట్స్ అయితే వస్తుంది. మన ఎండలో కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. డిస్ప్లే నాకు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు, చాలా బాగుంది. ఖచ్చితంగా దీని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ అనేసరికి అయితే ఎవరైనా ఫిదా అవుతారు. ఎందుకంటే సూపర్ ఫాస్ట్ అనమాట. జస్ట్ మీకు సెకండ్స్లోనే ఇది విత్ ఇన్ మినీ సెకండ్స్లోనే అన్లాక్ అయితే అవుతుంది. ఇది ఆయిల్ కోటింగ్ అంటే మీరు ఆయిల్ కోటింగ్ ఉన్న ఫింగర్ ప్రింట్స్ అనేసి అనమాట. వీళ్ళు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు, చాలా స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా నాకు డిస్ప్లే కూడా చాలా బాగా అనిపించింది. డిజైన్, కెమెరా, డిస్ప్లే అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక దీంట్లో 5160mAh బ్యాటరీ వస్తుంది, 45W ఫాస్ట్ ఛార్జ్ వస్తుంది, 1 అవర్లో అయితే ఫుల్ అయితే అవుతుంది. అలాగే బ్యాటరీ లైఫ్ మాత్రం సించేస్తుంది. మీరు 128 రిఫ్రెష్ రేట్ పెట్టి వాడినా సరే, నేను సింగిల్ సిమ్ మీద వాడుతున్నాను ఫుల్ డే. సో నేను ఇవాళ 100%తో స్టార్ట్ అయ్యాను, ఇప్పుడు నాకు ఇంకా 41% అయితే రిమైనింగ్ ఉంది. సో ఎంత వాడినా సరే దీంట్లో బ్యాటరీ అయితే అయిపోద్దు. బ్యాటరీ లైఫ్ మాత్రం బిందాస్ అని చెప్పవచ్చు. చాలా అంటే చాలా బాగా ఆప్టిమైజ్ అయితే చేశారనమాట. అండ్ దీంట్లో యూఐ గురించి మాట్లాడుకు, దీంట్లో హై ఓఎస్ వస్తుంది, ఆండ్రాయిడ్ 12తో రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ లాస్ట్ మంత్దేమో ఉంది, బట్ యూఐ నేను అంత గొప్పగా అనుకోవట్లేదు. ఎందుకంటే అటు ఇటు దీంట్లో కొంచెం ఎంఐయుఐ షేడ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఏదైతే ఎంఐయుఐ ఉందో అదే కనిపిస్తుంది, అంత ఫ్లూయెన్సీ అయితే లేదు. బట్ ఈ 12GB ర్యామ్ మీద అయితే నెట్టుకొని అయితే వస్తుంది. మీరు లో ఎండ్ ఫోన్లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. బట్ యుఐ అయితే నేను ఓకే అని చెప్తాను, సూపర్ తోపర్ యుఐ అని చెప్పాను. బట్ దీంట్లో ఉండాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో చల్తా అని చెప్తాను. కాల్ రికార్డింగ్ కూడా ఉంది, అవతల వాళ్ళకి అయితే కాల్ రికార్డింగ్ అయితే వినిపించదు. ఆ ఫీచర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఈ ఫోను నేను ఎలా కొన్నాను అనేది మీకు మెయిన్ చెప్పేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి అమెజాన్లో నేను నా దగ్గర టెక్నో స్పార్క్ ఏపీ అని ఒక మొబైల్ ఉంది. సో దాంతో నేను దీన్ని పర్చేస్ చేశాను. అది నాకు దగ్గర 13,000 ఎక్స్చేంజ్ వాల్యూ అయితే పోయింది. ఇది 44,000 చిల్లరంది, 13,000 ఎక్స్చేంజ్ వాల్యూ పోయింది. 2,000 కార్డ్ డిస్కౌంట్ వచ్చింది. నో కాస్ట్ ఈఎంఐ ఒక 1600 ఏమో. సో ఓవరాల్గా 29,900 అండ్ సంథింగ్ అయితే పడ్డదనమాట ఆ బడ్జెట్లో. ఇది మూడు విషయాలు అయితే క్లియర్గా చెప్తాను. మీరు మంచి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా ఆ బడ్జెట్లో దీన్ని కొట్టే ఫోన్ అయితే లేదు. సో మీరు ఏదైనా ఫోన్ ఎక్స్చేంజ్ పెడితే, ఇంకా మీరు ఒక మంచి ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టారంటే ఇంకా కాస్ట్ వచ్చే ఫోన్ ఇది మీకు 25,000 వచ్చేస్తుంది. ఎక్స్చేంజ్లో మాత్రమే ఈ ఫోన్ కొనండి. ఎక్స్చేంజ్ కొనండి, డైరెక్ట్ క్యాష్ కొనదు. ఎందుకంటే డైరెక్ట్ క్యాష్ కొన్నప్పుడు ఏంటంటే అక్కడ కాంపిటీటర్ 1+9R అయితే ఉంటుంది. సో 1+11R ఉంటుంది, సారీ 1+11R అయితే కెమెరా పరంగా, మెయిన్ కెమెరా పరంగా ఇది బీట్ చేయలేదు. అందుకని చెప్పేసి మీరు ఎక్స్చేంజ్లో మాత్రమే కొనండి. ఆ ఎక్స్చేంజ్ పెట్టాక నాకు ఈ కాస్ట్కి అయితే వచ్చిందనమాట. అండ్ మీకు రెండో విషయం వచ్చేసి దీంట్లో ఈ 2.5 రెక్టాంగిల్ కెమెరా, ఈ ఒక్క కెమెరా మీకు DSLRని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తుంది. సో ఎవరైతే పర్ఫెక్ట్ ఫోటోగ్రఫీ తీయగలరో వాళ్ళకైతే ఈ కెమెరా అనేది పిచ్చి పిచ్చిగా వస్తుంది. నాకైతే ఎంత న్యాచురల్గా ఫొటోస్ వస్తున్నాయంటే ఐఫోన్ ఫొటోస్ పక్కన పెడితే దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ అయితే కనుక్కోలేకున్నారనమాట. అంత న్యాచురల్గా వస్తుంది. ఈ 2.5 retractable లెన్స్లో 0 loss అయితే ఉందన్నమాట. సో మీరు దీన్ని 2.5x ఒరిజినల్ జూమ్ తీసుకుని మీకు ఏదైతే DSLRలో జూమ్ తీసుకుంటారు లెన్స్ ద్వారా, ఆ జూమ్ అయితే వస్తుంది. అదొక దీంట్లో చాలా మంచి విషయం అని చెప్పవచ్చు. ఇక ఓవరాల్గా ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ అండ్ దీంట్లో వచ్చిన ఎవ్రీథింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్యాకేజ్ అయితే. బట్ నాకు నచ్చిన మూడు విషయాలు ఏంటంటే, ఒక్క కెమెరాకైనా ఓఎస్ ఇచ్చి ఉండాల్సింది మెయిన్ కెమెరాలో. అండ్ రెండు వచ్చేసి ఫ్రంట్ కెమెరా కానీ అల్ట్రా వైడ్లో కానీ 4K 60fps వరకు తీసుకుంటే వీడియో రికార్డింగ్ క్వాలిటీ బాగుండేది. ఫ్రంట్ కెమెరా యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక మూడో విషయం దీంట్లో వచ్చేసి మనకి ఓన్లీ సింగిల్ స్పీకర్ అయితే ఇచ్చారు, బట్ లౌడ్ ఉన్నప్పటికి కూడా మనకి స్టీరియో స్పీకర్స్ అయితే మిస్ అయ్యాయి. సో ఒక ఫ్లాగ్షిప్ గ్రేడెడ్ ఫోన్లో వాళ్ళు అదైతే మిస్ చేయడం నాకు నచ్చలేదు అనమాట. ఈ మూడు నాకు నచ్చలేదు. ఇక పర్ఫార్మెన్స్ పరంగా ఈ డైమెన్సిటీ 9000 సిరీస్ ప్రాసెసర్ మాత్రం పీక్స్, ఖచ్చితంగా మీరు పర్ఫార్మెన్స్లో ఎటువంటి ఏలైతే పెట్టలేరనమాట. ఇది దీంట్లో చాలా ఫీచర్స్ ఏమి ఉన్నాయి, దీంట్లో మనకు వచ్చేసి టీవీ రిఫైన్ సర్టిఫికేషన్ కానీ, అలాగే వచ్చేసి దీంట్లో మనకి వీళ్ళు ఏదైతే ఇచ్చున్నారో 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అయ్యే టెక్నాలజీ కానీ, అలాగే మనకి రిట్రాక్టబుల్ లెన్స్ కానీ, అలాగే దీంట్లో మనకి
హీట్ వ్యాపర్ ఛాంబర్ కానీ, అసలు ఈ ఫోన్ అయితే చాలా అంటే చాలా తక్కువ హీట్ అయితే ఎక్కుతుందనమాట. నేను ఒక టెక్నో బ్రాండ్ నుంచి ఫోన్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవన్నీ చాలా ప్లస్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇది నేను ఒక 20 డేస్ నుంచి వాడుతున్నాను. ఒక 3 మంత్స్ తర్వాత మళ్ళీ లాంగ్ టర్మ్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకు టెక్నో బ్రాండ్ కదా, వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది, దీని ప్రొడక్ట్ డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది, అవన్నీ 3 మంత్స్ తర్వాత కానీ 6 మంత్స్ తర్వాత కానీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం నా ఫైనల్ వర్డిక్ట్ ఎక్స్చేంజ్లో తీసుకోండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఇది గాయస్ నేను ఈ మధ్యకాలంలో ఒక బెస్ట్ మొబైల్ డీల్ మీద నా రివ్యూ అయితే సబ్మిట్ చేసిన వీడియో కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.